వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఏఎస్ అకాడమీ. నా పేరు రాజయ్య. మనం గత క్లాస్లో శాతమానాల గురించి మరియు శాతమానాలకు సంబంధించిన మత వ్యవస్థ గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే గత క్లాసులో శాతమానాలకు సంబంధించిన మత వ్యవస్థ గురించి మొత్తం చెప్పుకోలేకపోయాము. సో ముఖ్యంగా శాతవాహన కాలంలో మూడు మతాలు వాడుకలో ఉన్నాయి, మూడు మతాలు చలామణిలో ఉన్నాయి. ఆ మూడు మతాలలో మొదటిది వైదిక మతం లేక హిందూ మతం, రెండవది జైన మతం, మూడవది బౌద్ధ మతం. సో ఈ మూడు మతాలలో మనం గత క్లాసులో ఈ మొదటి రెండు మతాల గురించి చెప్పుకోవడం జరిగింది. అంటే వైదిక లేక హిందూ మతం గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా జైన మతం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. సో బౌద్ధ మతం గురించి గత క్లాసులో చెప్పుకోలేదు. సో ఇప్పుడు ప్రస్తుత ఈ క్లాసులో బౌద్ధ మతం గురించి చెప్పుకుందాము. రైట్, ఓకే. ఇంకా శాతవాహన కాలం నాటి ఈ మూడు మతాలలో స్వర్ణయుగంగా గుర్తింపు పొందినటువంటి మతం ఏంటంటే బౌద్ధ మతం అని చెప్పొచ్చు. ఓకేనా? సో మూడు మతాలు చలామణిలో ఉన్నప్పటికీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బౌద్ధం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే శాతవాహన కాలాన్ని బౌద్ధానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు. బౌద్ధానికి శాతవాహన కాలం స్వర్ణయుగం, ఎందుకంటే ఆనాటి ప్రజలలో ఎక్కువ మంది బౌద్ధ మతస్థులు. సో కాబట్టే మూడు మతాలలో మొదటి స్థానం ఏ మతానిది అంటే బౌద్ధ మతానిది, లేక మూడు మతాలలో వీళ్ళ కాలాన్ని ఏ మతానికి స్వర్ణయుగంగా పేర్కొనాలి అంటే బౌద్ధ మతానికి శాతవాహన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొనాలి. అయితే ఇక్కడ మళ్ళీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజానికి శాతవాహన రాజులు బౌద్ధాన్ని నిజానికి ఎక్కువగా ఆదరించలేదు. లేక వాళ్ళ నుండి బౌద్ధానికి లభించినటువంటి ఆదరణ చాలా పరిమితం అని చెప్పొచ్చు. శాతవాహన కుటుంబీకుల్లో అందరూ బౌద్ధాన్ని ఆదరించలేదు, అందరూ బౌద్ధాన్ని పోషించలేదు. అందులో కొంతమంది మాత్రమే బౌద్ధాన్ని ఆదరించడం జరిగింది. అయితే మళ్ళీ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, శాతవాహన కుటుంబీకుల్లో లేక శాతవాహన రాజుల్లో ఏ ఒక్క రాజు కూడా బౌద్ధ మతస్థుడు కాదు, అంటే బౌద్ధాన్ని స్వీకరించలేదు వాళ్ళు. ఆ శాతవాహన కుటుంబీకుల్లో కొందరు బౌద్ధాన్ని ఆదరించారు, బౌద్ధాన్ని పోషించారు, కానీ ఏ శాతవాహన రాజు కానీ లేక శాతవాహన కుటుంబీకుల్లో ఏ ఒక్కరు కూడా బౌద్ధ మతాన్ని వ్యక్తిగతంగా స్వీకరించలేదని చెప్పొచ్చు. ఓకేనా? శాతవాహన రాజుల్లో మొదట జైనులు ఉన్నారు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వైదికాన్ని లేక హిందూ మతాన్ని స్వీకరించారు, యుద్ధాన్ని అనుసరించారు. కానీ ఏ ఒక్క శాతవాహన రాజు కూడా బౌద్ధాన్ని వ్యక్తిగతంగా స్వీకరించలేదు, బౌద్ధాన్ని వ్యక్తిగతంగా అనుసరించలేదు, కేవలం పూజించారు, కేవలం ఆదరించారు. ఓకేనా? అయితే ఈ శాతవాహన రాజులు లేక శాతవాహన కుటుంబీకుల్లో మరి ఎవరెవరు బౌద్ధాన్ని ఆదరించారు, ఎవరెవరు బౌద్ధాన్ని పోషించారు అని చెప్పుకుందాం. నిజానికి శాతవాహన కుటుంబీకులు చాలామంది ఉన్నారు, శాతవాహన రాజులే 30 మంది ఉన్నారు. కానీ ఆ 30 మందిలో లేక శాతవాహన కుటుంబీకుల్లో బౌద్ధాన్ని ఆదరించిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే. ఓకేనా? మరి ఎందుకు వీళ్ళు ఆదరించారు బౌద్ధాన్ని, మరి ఆ కొద్ది మంది అయినా అంటే, ఇక ఆనాటి ప్రజల్లో అత్యధిక సంఖ్యకులు బౌద్ధులు కాబట్టి, ప్రజాదరణ బౌద్ధానికి ఉంది కాబట్టి, కేవలం ప్రజాభిమానం కొరకు మాత్రమే కొంతమంది శాతవాహనులు బౌద్ధాన్ని ఆదరించారు. ఓ రకంగా బౌద్ధం ఈ కాలంలో ఓ ప్రజా ఉద్యమం లాగా విస్తరిల్లింది, వ్యాపించింది. సో కాబట్టి ఆ ప్రజాభిమానాన్ని సంపాదించడానికి ప్రజల పట్ల బౌద్ధాన్ని ఆదరించారు. కేవలం ప్రజాభిమానం కొరకు, ప్రజాదరణ కొరకు మాత్రమే శాతవాహన కుటుంబీకులు, శాతవాహన రాజులు బౌద్ధాన్ని ఆదరించారు లేక బౌద్ధాన్ని పోషించారు. మరి ఎవరెవరు, ఏ రాజులు లేక ఏ శాతవాహన కుటుంబీకులు బౌద్ధాన్ని ఆదరించారు అని చెప్పుకుందాం. సో ముందుగా కృష్ణ లేక కన్హా, శాతవాహన రాజుల్లో రెండో రాజు పేరు కృష్ణుడు, లేక ఇతనికి మరో పేరు కన్హా. ఇగో ఇతడు బౌద్ధాన్ని ఆదరించాడు. ఇతనికి ముందున్నటువంటి శ్రీముఖుడు కానీ లేక మూల పురుషుడైన శాతవాహనుడు కానీ వీళ్ళిద్దరూ నిజానికి బౌద్ధాన్ని ఆదరించలేదు.
సో ఇందులో మూలపురుషుడైన శాతవాహనుడు జైనుడు, అతడు జైనాన్ని ఆదరించాడు. ఇక స్వతంత్ర శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు లేక మొదటి శాతవాహన రాజైన శ్రీముఖుడు మొదట్లో అతడు జైనుడు. ఆ తర్వాత అతడు జైనాన్ని వదిలేసి ఇక వైదిక మతాన్ని స్వీకరించాడు, ఆ వైదికాన్ని అనుసరించాడు. కానీ అతడు బౌద్ధాన్ని మాత్రం ఆదరించలేదు. సో కాబట్టి మూలపురుషుడైన శాతవాహనుడు కానీ లేక మొదటి రాజైనటువంటి శ్రీముఖుడు కానీ వీళ్ళిద్దరూ కూడా బౌద్ధాన్ని ఆదరించలేదు, బౌద్ధాన్ని వీళ్ళు పోషించలేదు. ఇక శాతవాహన రాజుల్లో బౌద్ధాన్ని ఆదరించిన, బౌద్ధాన్ని పోషించిన మొదటి రాజుగా ఇగో మనం ఇతని గురించి చెప్పుకోవచ్చు. ఇది బౌద్ధం నేపథ్యంలో కృష్ణుడికి లేక కనకకు ఉన్నటువంటి ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఓకేనా? ఇక ఇతడు ప్రత్యేకంగా నాసిక్ అండ్ కనిహేరి ప్రాంతంలో బౌద్ధుల కొరకు గుహలను తొలిపించి దానంగా ఇచ్చారు. ఇంకా మొదటి శాతవాహన రాజు ఎవరంటే కృష్ణుడు లేక కన్హ. ఈ రెండు ప్రాంతాల్లో బౌద్ధుల కొరకు గుహలను తొలిపించాడు. ఒకటి నాసిక్ ప్రాంతంలో, రెండవది కనిహేరి ప్రాంతంలో. ఇక్కడున్న బౌద్ధుల సంక్షేమం కొరకు, ఇక్కడున్న బౌద్ధుల నిర్వహణ కొరకు ప్రత్యేకంగా ఇతడు ధర్మ మహామాత్ర అనే పేరుతో ఉద్యోగులను సైతం నియమించాడు. ధర్మ మహామాత్ర. సో నాసిక్ కనిహేరి ప్రాంతంలో ఉన్న బౌద్ధుల సంక్షేమం కొరకు, అక్కడి బౌద్ధుల నిర్వహణ కొరకు ఇతడు ఉద్యోగులను సైతం నియమించాడు. ఆ ఉద్యోగులనే ఏమని పిలిచారు? ధర్మ మహామాత్ర అనే పేరుతో పిలవడం జరిగింది. నిజానికి అయితే ఈ ధర్మ మహామాత్ర అనే ఉద్యోగులు మనకు అశోకుని కాలంలో కనపడతారు. అశోకుడు కూడా ధర్మ మహామాత్ర అనే పేరుతోటి ఉద్యోగులను నియమించాడు. అంటే ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ శాతవాహనులు కూడా పాటించారు అని ఈ ఉద్యోగుల నామాన్ని బట్టి మనం చెప్పవచ్చు. రైట్? ఇక కృష్ణుడి తర్వాత బౌద్ధాన్ని ఆదరించిన శాతవాహన కుటుంబీకుల్లో ఒకరు దేవి నాగానిక. సో ఈ దేవి నాగానిక మూడవ శాతవాహన రాజైనటువంటి మొదటి శాతకర్ణి భార్య. దేవి నాగానిక మూడవ శాతకర్ణి భార్య. సో ఈ దేవి నాగానిక నానేఘాట్ అనే ప్రాంతంలో బౌద్ధుల కొరకు కొన్ని గుహలను తొలిపించి దానంగా ఇవ్వడం జరిగింది. నానేఘాట్ గుహలు బౌద్ధుల కొరకు నానేఘాట్ ప్రాంతంలో గుహలను తొలిపించి దానంగా ఇవ్వడం జరిగింది. సో వాటినే నానేఘాట్ గుహలుగా పేర్కొంటారు. సో ఆ సందర్భంలోనే ఈ దేవి నాగానిక నానేఘాట్ అనే శాసనాన్ని సైతం వేయించడం జరిగింది. సో ఈ శాసనం గురించి మనం గత క్లాసులో కూడా చెప్పుకోవడం జరిగింది. రైట్? ఇంకా ఆ తర్వాత రెండవ శాతకర్ణి. సో ఈ రెండవ శాతకర్ణి కూడా బౌద్ధాన్ని ఆదరించడం జరిగింది. రైట్? భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం వచ్చేసి సాంచీ స్థూపం. సో ఈ సాంచీ స్థూపం మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ సాంచీ స్థూపాన్ని అశోకుడు నిర్మించాడు. సాంచీ అనే ప్రాంతంలో అక్కడ బౌద్ధ స్థూపాన్ని నిర్మించినటువంటి వాడు అశోకుడు. సో ఈ సాంచీ స్థూపానికి ఆ తర్వాతి కాలంలో కొంతమంది రాజులు ద్వార తోరణాలు నిర్మించారు. సాంచీ స్థూపం చుట్టూ కొంతమంది రాజులు ద్వార తోరణాలు నిర్మించారు. సో ద్వార తోరణాలు అంటే స్థూపము ఈ ఆకారంలో ఉంటుంది. సో దీని చుట్టూ ప్రాకారాలు, మధ్య మధ్యలో అలంకరణలు ఇవి కొంతమంది రాజులు నిర్మించారు. ఇగో వీటిని ద్వార తోరణాలుగా పేర్కొంటారు.
సో ఇది స్తూపం, ఓకేనా? అశోకుని కాలం నాటి స్తూపాలన్నీ కూడా దాదాపుగా ఇగో ఈ విధంగానే నిర్మించబడ్డాయి. కానీ వాటి చుట్టూ ఇలాంటి ద్వార తోరణాలను అశోకుడి కాలంలో నిర్మించబడలేదు. అశోకుడి తర్వాత వచ్చినటువంటి కొంతమంది రాజులు అశోకుడు నిర్మించినటువంటి ఆ స్తూపాలకు చుట్టూ ద్వార తోరణాలు నిర్మించారు. అలా ద్వార తోరణాలు నిర్మించినటువంటి ఆ రాజుల్లో ఒకడు రెండో శాతకర్ణి. సో ఈ సాంచి స్తూపానికి దక్షిణ ద్వార తోరణాలు నిర్మించాడు. ఆ సందర్భంగా అక్కడ ఒక శాసనాన్ని కూడా వేయించాడు. సో దాన్నే సాంచి స్తూప ద్వార తోరణ శాసనంగా పేర్కొంటారు, ఓకేనా? సో ఈ సాంచి స్తూపానికి ఇద్దరు రాజులు ద్వార తోరణాలు నిర్మించారు. వారిలో ఒకరు రెండో శాతకర్ణి పర్టికులర్గా దక్షిణ ద్వార తోరణాలు నిర్మించాడు. ఇక ఉత్తర ద్వార తోరణాలు నిర్మించినటువంటి వాడు పుష్యమిత్ర శుంగుడు. సో ఈ పుష్యమిత్ర శుంగుని చరిత్ర మనకు భారతదేశ చరిత్రలో అంతర్భాగంగా వస్తుంది. సో ఇక్కడ మనం రెండవ కృష్ణుడి దగ్గర ఏం తీసుకోవాలి? అశోకుడు నిర్మించిన సాంచి స్తూపానికి దక్షిణ ద్వార తోరణాన్ని నిర్మించినటువంటి శాతవాహన రాజెవరు అని కనుక ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ ఏమని చేయాలి? రెండవ శాతకర్ణి అని చేయాలి, ఓకేనా? ఇక రెండవ శాతకర్ణి తర్వాత గౌతమి బాలశ్రీ. సో ఈ గౌతమి బాలశ్రీ 23వ శాతవాహన రాజైనటువంటి గౌతమి పుత్ర శాతకర్ణి తల్లి. గౌతమి బాలశ్రీ. సో ఈ గౌతమి బాలశ్రీ కూడా బౌద్ధులకు పెద్ద మొత్తంలో దాన ధర్మాలు చేసింది. ముఖ్యంగా భద్రయాన బౌద్ధంలో అనేక శాఖలు ఉన్నాయి. అందులో ఒక శాఖ భద్రయాన శాఖ. ఈ భద్రయాన అనే బౌద్ధ మత శాఖీయులకి ఈమె పెద్ద మొత్తంలో దాన ధర్మాలు చేయడం జరిగింది. ఒక సందర్భంలో గౌతమి పుత్ర శాతకర్ణి జబ్బు పడ్డాడు, అంటే తన కొడుకు జబ్బు పడ్డాడు. సో ఆ జబ్బు నుండి అతడు కోలుకున్న తర్వాత దానికి సూచనగా ఇగో ఈమె భద్రయాన అనే బౌద్ధ శాఖకు ఈమె పెద్ద మొత్తంలో దాన ధర్మాలు చేసింది, రైట్? ఇక ఈమె తర్వాత బౌద్ధాన్ని ఆదరించినటువంటి మరో వ్యక్తి గౌతమి పుత్ర శాతకర్ణి సైతం బౌద్ధానికి గొప్ప సేవ చేశాడు. ముఖ్యంగా బౌద్ధుల కొరకు 100 నివర్తనాల భూమిని దానంగా ఇచ్చాడని తెలుస్తుంది. 100 నివర్తనాల భూమిని దానంగా ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. సో కాబట్టి గౌతమి పుత్ర శాతకర్ణి వ్యక్తిగతంగా బౌద్ధుడు కాకపోయినా బౌద్ధాన్ని బ్రాహ్మణులను గొప్పగా ఆదరించినప్పటికీ మొత్తానికి బౌద్ధం పట్ల పరమత సహనాన్ని ప్రదర్శించాడు. బౌద్ధులకు పెద్ద మొత్తంలో దాన ధర్మాలు సైతం చేయడం జరిగింది. ఇక ఇతని తర్వాత రెండవ పులోమావి. సో రెండవ పులోమావి సైతం బౌద్ధులకు అనేక దాన ధర్మాలు చేశాడు. బౌద్ధాన్ని గొప్పగా ఆదరించడం జరిగింది. ముఖ్యంగా ఇతని కాలంలో కార్లే అనే ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బౌద్ధులు ఉండేవాళ్ళు, బౌద్ధ మతస్థులు ఉండేవాళ్ళు. అక్కడున్న బౌద్ధుల కొరకు ఇగో ఇతడు ఒక గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. కార్లే ప్రాంతంలోని బౌద్ధులకు దాన ధర్మాలు చేసినటువంటి వాడు, ముఖ్యంగా ఒక గ్రామాన్ని దానంగా ఇచ్చినటువంటి వాడు ఎవరు అంటే రెండవ పులోమావి, రైట్? ఇక ఇతని తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి. సో యజ్ఞశ్రీ శాతకర్ణి సైతం బౌద్ధానికి గొప్ప సేవ చేశాడు. బౌద్ధులకు అనేక దాన ధర్మాలు ఇచ్చాడు. ఇక మిగిలిన వారితో పోల్చుకుంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బౌద్ధం నేపథ్యంలో ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి చాలా ఇంపార్టెంట్ అవుతాడు. సో ఎందుకు అంటే ఇతడు
ఆనాటి ఓ ప్రముఖ బౌద్ధమత పండితుణ్ణి ఇతడు ఆదరించాడు. ఓ ప్రముఖ బౌద్ధమత